సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరణ్ టెక్నోతెలుగు. ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి ఈరోజు ఈ వీడియోలో సాటర్డే వీడియోకి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు ఈ వీడియోలో మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మనమైతే తెలుసుకుందాం. సో కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మనమైతే డిస్కస్ అయితే చేద్దాం. సో మొత్తం మీద వచ్చేసరికి అయితే మనం చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్, సో ఇది మనకు ఇండియాకు సంబంధించింది అయితే సైట్ అనేది, ఈ కామర్స్ సైట్ అనేది మొట్టమొదటిసారిగా మనకి ఇండియాలో అయితే స్థాపించారు. ఇప్పటిసరికి వీళ్ళ బ్రాండింగ్ అయితే ఉండదు. సో మనకు వచ్చేసరికి పేటిఎం రైట్స్ అనేవి వేరే కంట్రీ సింగపూర్కి అయితే. అయితే మనం లేట్ చేయకుండా మనం అయితే టాపిక్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్యాక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి మొదటి ఫ్యాక్ట్లో ఫ్లిప్కార్ట్ గురించి మనం చెప్పుకోవాలంటే ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, సో ఇద్దరు కలిసి అయితే దీన్ని అయితే ఫౌండ్ అయితే చేశారు. సో వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళిద్దరు వచ్చేసరికి ఫస్ట్ అమెజాన్లో అయితే వర్క్ అయితే చేశారు. సో అమెజాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా అయితే వర్క్ అయితే చేశారు. సో దానికి సంబంధించి కొంచెం సాఫ్ట్వేర్ అయితే డెవలప్ అయితే చేస్తుండేవారు. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి అమెజాన్లో వర్క్ అయితే చేశారు. సో అమెజాన్లో వర్క్ చేసి వీళ్ళకి ఏమనిపించిందో బయటకు వచ్చి మనకు వచ్చేసరికి దీన్ని అయితే ఫ్లిప్కార్ట్ని అయితే స్థాపించారు. సో మనకు వచ్చేసరికి ఫస్ట్ అమెజాన్లో వర్క్ అయితే చేశారు. సో వీళ్ళ వచ్చేసరికి ఫస్ట్ ఫ్యాక్ట్ కింద అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ మనం చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ మనకు వచ్చేసరికి ఫస్ట్ మొట్టమొదటిసారిగా స్థాపించినప్పుడు దీనికి ఎంత ఖర్చు పెట్టారంటే జస్ట్ 400,000 రూపాయలతో దీన్ని అయితే స్థాపించారు మనకు వచ్చేసరికి. ఆ తర్వాత ఇప్పుడైతే మనకు వచ్చేసరికి కొన్ని 100,000 కోట్లకు అయితే మనకైతే టర్న్ ఓవర్ అయితే చేస్తుంది. సో డైలీ డైలీ అయితే. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఫస్ట్ ఫ్లిప్కార్ట్ని పెట్టినప్పుడు వీళ్ళే ఇద్దరు, ఒకరైతే డెలివరీ బాయ్ అండ్ మనకు వచ్చరికి ఒకరేమో ప్యాకింగ్ బాయ్. సో ఒకరేమో ప్యాకింగ్ చేస్తూ ఉంటూ ఇంకొకరేమో డెలివరీ చేసేవారు. సో ఆ విధంగా అయితే కష్టపడ్డారు సో ఫస్ట్ వచ్చేసరికి. అండ్ మనకు వచ్చేసరికి దీనిలో ఫస్ట్ ఎక్కువ బుక్స్ అయితే అమ్మారని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది ఇంకొక ఫ్యాక్ట్ కింద అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఫస్ట్ టైం మనకు వచ్చేసరికి 2014లో అయితే స్టార్ట్ అయితే చేశారు. అయితే మనకు వచ్చేసరికి ఆ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అనేవి ఫస్ట్ వచ్చేసరికి 3 డేస్ అనేవి జరిగాయి. సో ఈ 3 డేస్లో జస్ట్ వీళ్ళు వచ్చేసరికి 3 డేస్లో $200 బిలియన్ మనకు వచ్చేసరికి అయితే వీళ్ళైతే టర్న్ ఓవర్ అయితే చేసినట్టయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది కూడా మాకు మామూలు టర్న్ ఓవర్ కాదు, సో ఒక బీభత్సం అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ కింద మనం చెప్పుకోవాలంటే మనకు వచ్చేసరికి వీళ్ళు అన్ని కంపెనీస్ని కొనేసారు. మనకు వచ్చేసరికి జాబాంగ్ మైత్రా, మనకు వచ్చేసరికి ఇట్లా కొన్ని కొన్ని సైట్స్ ఏవైతే ఉంటాయో, సో వీళ్ళకి కాంపిటీషన్ వచ్చే సైట్స్ కానీ, సో ఇట్లాంటివి అయినా కానీ, సో ఇవి కూడా వీళ్ళైతే కొన్నారని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మనకు వచ్చేసరికి ఒక ఫ్యాక్ట్ కింద అయితే కన్సిడర్ అయితే చేయవచ్చు. సో ఆల్మోస్ట్ ఒక ట్రెండ్ కాదు, వీళ్ళొసరికి చాలానే కంపెనీస్ అయితే ఇలా ఈ విధంగా అయితే వీళ్ళైతే కొన్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒక మనకు వచ్చేసరికి 2008లో మనకు వచ్చేసరికి స్థాపించిన తర్వాత మనకు వచ్చేసరికి 2008లో 4,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ పర్ డే అయితే ఇదైతే చేసింది. సో అప్పుడైతే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయితే అయింది. సో ఫస్ట్ వచ్చేసరికి అప్పుడైతే దీని మార్కెట్ వాల్యూ అయితే అంతైతే ఉండేది. అండ్ నెక్స్ట్ నువ్వు చూసుకున్నట్టు మనకు వచ్చరికి సూపర్ కాయిన్స్. సో ఇలా వచ్చేసరికి సూపర్ కాయిన్స్ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సో ఇది కూడా మనకు వచ్చేసరికి ఒక గుడ్గా ఫ్యాక్ట్ కింద అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సో మనకు వచ్చేసరికి సూపర్ కాయిన్స్ ద్వారా నేనైతే పబ్జీలో రాయల్ పాస్ అయితే తీసుకున్నాను. సో అట్లా మనకు వచ్చేసరికి చాలామందికి చాలా విధంగా ఇదైతే హెల్ప్ అయితే అయిందని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఇవి మనకు వచ్చేసరికి ఇప్పటివరకు నేను కలెక్ట్ చేసిన ఫ్యాక్ట్స్ అయితే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. సో ఫ్లిప్కార్ట్ గురించి తెలియంది ఇదే కాదు, బట్ ఒకసరికి నేను కలెక్ట్ చేసినవి అయితే బట్ ఎనీవే మనం వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ అనేది ఒక మంచి ఈ కామర్స్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు మనకి ఇండియాలో అయితే. సో ఇప్పటికి కూడా సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అని నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసుకోండి. సో నేను ఫ్లిప్కార్ట్ గురించి చెప్పాలనుకున్నది అయితే. సో ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ యువర్ సాయికిరణ్ సైనింగ్ అవుట్. బై బై.